సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం క్రిప్టో కరెన్సీ అప్డేట్స్ గురించి అయితే నేను చెప్తున్నాను. సో న్యూసెస్ కానీ అన్నీ కవర్ చేస్తున్నాను అండ్ అలానే షీబా గురించి అండ్ డాగ్ కాయిన్ గురించి. సో నిన్నైతే డాగ్ కాయిన్ ఒక చిన్న పంప్ అనేది చేసింది. సో ఒక 20 రూపీస్ నుంచి 26 రూపీస్ దాకా జంప్ అయ్యింది. దీనికి రీజన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే డాగ్ కాయిన్ జంప్స్ 44%. డాగ్ కాయిన్ ఆల్మోస్ట్ 44% అనేది జంప్ అయ్యింది ఒక్కరోజు. సో ఎందుకు ఇలా జంప్ అయ్యింది, దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కొంతమంది షీబా ఐఎన్యూలో వచ్చిన ప్రాఫిట్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకొని వాళ్ళు డాగ్ కాయిన్ అనేది బై చేశారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో అంటే మనకి ఇక్కడైతే చెప్తూ ఉన్నారన్నట్టు. సో అంటే ఇక్కడ షీబాని ఎవరైతే అమ్మేస్తారో వాళ్ళు డాగ్ కాయిన్ కొనడం వల్ల డాగ్ కాయిన్ అనేది మళ్ళీ పంపింగ్ అనేది జరిగిందన్నట్టు. మనం కాయిన్ మార్కెట్ క్యాప్ అండ్ అదర్ దాంట్లో కూడా చూసినట్టయితే దాని యొక్క ర్యాంక్ అనేది షీబా అండ్ డాగ్ అయితే పోటీ పడుతున్నట్టుంది. ఏంటంటే ఒకసారి షీబా 9th ప్లేస్కి వచ్చి వస్తుంది అండ్ 8th ప్లేస్కి వెళ్తుంది, తర్వాత డాగ్ 9th ప్లేస్కి వస్తుంది, షీబా అనేది 10th ప్లేస్కి వెళ్తుంది. సో ఇలా అయితే రొటేట్ అవుతూ ఉంది. సో అందుకని చెప్పేసి డాగ్ కాయిన్ అనేది జంప్ అనేది జరిగింది అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ నువ్వు చూసినట్లయితే ఎల్ సల్వడార్ కంట్రీ. సో ఎల్ సల్వడార్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, సో ఇంతకుముందు ఆల్రెడీ ఆయన అయితే కొన్ని బిట్ కాయిన్స్ అనేది బై చేశాడు. అంటే మనకి $30,000 దగ్గర అయితే ఆల్రెడీ బిట్ కాయిన్స్ బై చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న డిప్ అయితే రావడం జరిగింది కదా. సో ఆ చిన్న డిప్లో మళ్ళీ 420 బిట్ కాయిన్స్ అయితే ఆయన ఇంకా బై చేశాడు అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. సో దీనివల్ల ఏంటంటే అలా బై చేసిన తర్వాత కూడా ఆయన ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నాడు అనేసి కూడా చెప్తున్నారు. సో ఇట్లయితే ఆయననే చాలా బిట్ కాయిన్స్ అనేది హోల్డ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే మనకి అర్థమవుతుంది. సో బిట్ కాయినే కాదు మిగతా కరెన్సీస్ కూడా చెప్పుకున్నట్టయితే చాలా అంటే చాలా ఫేమస్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళిపోదాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే షీబా. షీబాలో అయితే ఇంతకుముందు అయితే లాస్ట్ ఆగస్ట్ అంటే 1 ఇయర్ బ్యాక్ అయితే ఒక అతను $3,400 అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇది ఆల్మోస్ట్ 3 లక్షల రూపాయలు అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దాని వర్త్ ఇప్పుడు 1.55 బిలియన్స్. అంటే ఎంతనో ఎక్స్పెక్ట్ చేయలేనంతగా అతనికైతే చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయింది అన్నట్టు. సో ఆయన అప్పుడు ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది అనే అంచనాతో అంత హోల్డ్ చేసుకున్నారు. అండ్ లాస్ట్ ఏప్రిల్లో అంత ఇంక్రీజ్ అయినా సరే అతను సెల్ చేసుకోకుండా ఇంకా స్టిల్ హోల్డింగ్లోనే ఉన్నాడన్నట్టు. సో ఆయన టోటల్ ఎంత షీబా హోల్డింగ్స్ ఉన్నాయంటే ఇక్కడైతే మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ అన్కౌంటబుల్ అన్నట్టు. సో ఎన్ని కోట్ల కాయిన్సో ఆయన అయితే అలానే పెట్టుకో ఉన్నాడన్నట్టు. సో ఇంకా ఎంత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మరి ఇంకా సెల్ చేసుకోకుండా హోల్డింగ్లోనే పెట్టుకున్నాడు. హోల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇందుకే అంటారేమో మరి. సో ఇంతగా ఆయన అయితే మంచి ప్రైజ్ వస్తున్నా సరే వెయిట్ చేస్తూనే ఉన్నాడు. సో షీబా హోల్డర్స్కి ఇది కూడా ఈయననే కాదు నాకు తెలిసి ఇంకా చాలామంది ఇలానే హోల్డ్ చేసుకొని పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ వార్టన్. సో వార్టన్ అనేది ఒక స్కూల్ అన్నట్టు. సో పెనిన్స్ సో ఈ స్కూల్లో ఏంటంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఎడ్యుకేషన్ ఇస్తాము అని చెప్పేసి ఇంతకుముందు అయితే ఆల్రెడీ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. క్రిప్టో కరెన్సీకి, డిజిటల్ కరెన్సీ, బ్లాక్ చైన్కి సంబంధించి ఎడ్యుకేషన్ ఇస్తాము అని చెప్పేసి అయితే వీళ్ళు ఒకటి మనకి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు ట్యూషన్ ఫీజు అంటే స్కూల్ ఫీజు ఆర్ ట్యూషన్ ఫీజు కింద బిట్కాయిన్ ఆర్ క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తాము పేమెంట్స్ కా అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో ఇలా అయితే ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది క్రిప్టో కరెన్సీకి అని చెప్పేసి ఒక పెద్ద నమ్మకం. బికాజ్ క్రిప్టో కరెన్సీకి సంబంధించి స్కూల్స్ అన్నీ రావస్తున్నాయి అండ్ అలానే చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. డిజిటల్ కరెన్సీ ఆర్ బ్లాక్ చైన్ ఇలా చాలా అంటే చాలా అయితే మనకి గ్రోత్ అవుతూ ఉంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ బైనాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బైనాన్స్ మీ అందరికీ తెలిసిందే అదొక ఎక్స్చేంజ్. సో వీళ్ళ యొక్క స్మార్ట్ చైన్ సర్ప్రైజెస్ చేస్తుంది. వాళ్ళ యొక్క లైఫ్ టైం ట్రాన్సాక్షన్స్ 1.5 మిలియన్ అన్నట్టు. సో ఎందుకంటే వీళ్ళ బీఎస్సీ బేస్ చేసుకునే పాన్కేక్ కానీ లేదంటే డెక్స్ కానీ చాలా కాయిన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది.
పెరుగుతుంది. సో డైలీ వీళ్ళ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అందులో ఏంటి, మనకి వెజరెక్స్కి బైనాన్స్కి లింక్ కూడా ఉండడం ద్వారా అది కూడా చాలా బెనిఫిట్ అయింది బైనాన్స్కి. సో దీనివల్ల బైనాన్స్ వాళ్ళకి చాలా మంచి ఇన్కమ్ వస్తున్నట్టు కూడా వాళ్ళైతే న్యూస్ రిపోర్ట్లు అయితే చెప్పడం జరిగింది. సో ఇలా చాలా అంటే చాలా మంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ న్యూ బిట్కాయిన్ హ్యాష్ రేట్, సో మనకి యొక్క హ్యాష్ రేట్ అంటే బిట్కాయిన్ని హ్యాష్ రేట్తో కంపేర్ చేస్తూ ఉంటారండి. సో మనకి హ్యాష్ రేట్ ఏంటంటే చైనా బ్యాన్ అన్నప్పుడు మనకి బిట్కాయిన్ యొక్క ప్రైస్ ఏమైందంటే చాలా డిక్రీజ్ అయిపోయింది. సో ఆ యొక్క హ్యాష్ రేట్ కూడా ఏమైందంటే 70కి పడిపోయింది హ్యాష్ రేటు. సో అంటే చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ 180 అంటే 180కి అయితే దాని యొక్క హ్యాష్ రేట్ అయితే ఇంక్రీజ్ కావడం జరిగింది అన్నట్టు. సో ఇంత మంచిగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇవన్నీ, బికాజ్ హ్యాష్ రేట్ ఇంక్రీజ్ అవ్వడము, అప్పుడు బ్యాన్ చేసినా సరే మళ్ళీ రికవర్ అయింది విత్ ఇన్ 3 మంత్స్లో బిట్కాయిన్ అనేది. ఇది అన్ప్రెడిక్టబుల్, అన్స్టాపబుల్ అని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ఊహించరు ఇంత మంచిగా బిట్కాయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ షీబా కూడా మీరు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ బిట్కాయిన్ని ఫాలో అవుతుందని చెప్పుకోవచ్చు షీబా ఎన్యూ కూడా. అండ్ డాగ్ కాయిన్ జంప్ అవడానికి రీజన్స్ నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 44% జంప్ అవడానికి చాలామంది ఏంటంటే కొంతమంది షీబాలో అమ్మేసి వాళ్ళు మళ్ళీ డాగ్లో పెట్టుకోవడం, ఎందుకంటే డాగ్ నెక్స్ట్ పంప్ అవుతుంది అనేసి ఒక నమ్మకం, బికాజ్ ఆల్ టైమ్ హై అనైతే పంప్ అవ్వలేదు కదా. సో నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను టాప్ 5 మీమ్ కాయిన్స్ అని చెప్పి, దాంట్లో డాగ్ పంప్ అవుతుంది అని చెప్పాను కూడా. సో బై చేసుకోండి, చేసుకో, బట్ కొంచెం పంప్ అయితే జరిగింది ఎక్కువ కాకపోయినా సరే. సో టోటల్గా ఇదండి ఇవాటి అప్డేట్స్ అయితే క్రిప్టో కరెన్సీకి సంబంధించి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే. థ్యాంక్ యూ.